ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ పై నూతన జీవో జారీ చేయడంపై కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో చల్లపల్లిలో ఎంతో చరిత్ర కలిగిన చల్లపల్లి శ్రీమంత్ రాజా హై స్కూల్ మూసివేస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హై స్కూల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా పేద విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. అయితే ఒక్కసారిగా స్కూల్ మూసివేస్తున్నామని టీచర్స్ ప్రకటించడంతో జనసేన సిపిఐ కాంగ్రెస్ పార్టీల తరపున నాయకులు హై స్కూల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. దీంతో ఘంటసాల మోపిదేవి చల్లపల్లి మండలాల్లోని పేద విద్యార్థులు ఇక్కడే చదువుకుని ప్రస్తుతం దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అన్నారు. చరిత్ర కలిగిన హై స్కూల్ నూతన జీవో ప్రకారం మూసివేస్తున్నట్లు తెలియడంతో పేద విద్యార్థులను ఎక్కడ చేర్పించాలి అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు పడ్డారు. విద్యా సంవత్సరం అయోమయ పరిస్థితుల్లో విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఇవాళ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మరి నెట్టేయటం ధర్మమా అని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే అమినిగడ్డ నియోజకవర్గంలో మరి ఆనాడు 1932 మరి రాజాగారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి విద్యని నేర్పాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చల్లపల్లి శ్రీమంత రాజా హై స్కూల్ని ఆ రోజున స్థాపించి మరి ఈ రోజు వరకు 2021 కూడా ఎంతో మంది విద్యార్థులు మరి తమ భవిష్యత్తు విదేశాలలో కూడా ఇవాళ తమ జీవితాలని మరి ఎంతో సంతోషంగా గడిపినటువంటి ఈ పాఠశాల రాత్రికి రాత్రి తరలి వెళ్ళిపోతుంది అని అంటే చాలా బాధకరమైనటువంటి విషయం. దానిలో భాగంగానే ఇవాళ అఖిలపక్షం తరఫున జనసేన పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కూడా కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ గారిని అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కూడా వారి యొక్క మనోభావాలను మేము తెలుసుకుని మేము స్పందించడం జరుగుతుంది. గత 3 నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ పాఠశాల కావాలి మహాప్రభు అని చెప్పి అడగటం వాళ్ళ తల్లిదండ్రులు